హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే వేవ్ ఈక్వేషన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అసలు వేవ్ ఈక్వేషన్ అంటే ఏంటి ఈ వేవ్ ఈక్వేషన్ని ఎలా డెరైవ్ చేయాలో తెలుసుకుందాం ఈ వేవ్ ఈక్వేషన్ అనే కాన్సెప్టు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్స్లో మైక్రోవేవ్ ఇంజనీరింగ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట అసలు ఫస్ట్ వేవ్ ఈక్వేషన్ అంటే ఏంటి ఇప్పుడు మనకు తెలుసు మనం ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ని కమ్యూనికేషన్ కోసం యూజ్ చేసుకుంటాం మనం ఎవరితో కమ్యూనికేట్ అవ్వాలంటే బై యూజింగ్ మొబైల్ ఫోన్ కానీ ఇంకేదైనా కానీ కమ్యూనికేట్ అవ్వాలంటే ఫస్ట్ మన ఫోన్ అనేది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సిగ్నల్ అనేది వేరే ఫోన్కి ట్రాన్స్మిట్ అయితే చేస్తుంది ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సిగ్నల్ ఫ్రీ స్పేస్లో ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు దాంట్లో ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్ వై జెడ్ కోఆర్డినేట్స్లో ఎలా దేర్ దాని ఫీల్డ్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటుంది అనేది అనమాట ఈ వేవ్ ఈక్వేషన్ యొక్క మెయిన్ థీమ్ అంటే ఈ వేవ్ ఈక్వేషన్ ఏం చూపిస్తుంది ఇప్పుడు మనకి ఈఎం వేవ్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది కదా ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎక్స్ డైరెక్షన్లో ఎలా ఉంది వై డైరెక్షన్లో ఎలాగుంది మరియు జెడ్ డైరెక్షన్లో ఎలాగుంది అనేది చెప్పుద్ది ప్లస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే దానికి పర్పనర్గా ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఎక్స్ డైరెక్షన్లో ఎలాగుంది వై డైరెక్షన్లో ఎలాగుంది అండ్ జెడ్ డైరెక్షన్లో ఎలాగుంది ఈ థింగ్స్ చెప్పేదే వేవ్ ఈక్వేషన్ అనమాట ఈ వేవ్ ఈక్వేషన్ని ఇప్పుడు ఎలా డెరైవ్ చేయాలో చూసుకుందాం ఫస్ట్ ఇక్కడ చూడండి ఇఫ్ యు అజ్యూమ్ దట్ ఆల్ ఫీల్డ్ వెక్టార్స్ వేరీ విత్ రెస్పెక్ట్ టు టైం టీ ఇన్ సైనిసోడియల్ మేనర్ అంటే ఈ వేవ్ ఈక్వేషన్ డెరైవ్ చేయడానికి ఫస్ట్ మనం ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఈనాట్ ఇంటూ ఈ పవర్ జేవో మ్యాగాటీ అంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ని తీసుకున్న ఒక ఫ్రీ స్పేస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ టు ఈనాట్ ఇంటూ ఈ పవర్ జేవో మ్యాగాటీ ఇక్కడ ఈనాట్ అంటే ఏంటంటే ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దగ్గర ఉన్న ఇంటెన్సిటీ అనమాట ఆ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇంటూ ఈ పవర్ జేవ మెగాటి ఫస్ట్ అయితే ఈ ఈక్వేషన్ మీరు కన్సిడర్ చేయండి ఈక్వేషన్ ఏందనమాట ఏందంటే ఒక ఫ్రీ స్పేస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి ఎలా సైనస్ ఆడియల్గా రిలేట్ అయి ఉంటుంది అనేది ఒక ఎక్స్పోనెన్షియల్ టర్మ్ యూజ్ చేసి ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ ఇంటూ ఈ పవర్ జే గట్టి అనే ఈక్వేషన్తో అయితే రిప్రజెంట్ చేశారు ఫస్ట్ మీరు ఈక్వేషన్ కనుక అర్థం చేసుకున్నట్లయితే దాని తర్వాత వేవ్ ఈక్వేషన్ అనేది స్టెప్ బై స్టెప్ ఈజీగా అయితే వచ్చేస్తుంది ఈ వేవ్ ఈక్వేషన్ కంటే ముందు మనం ఖచ్చితంగా మ్యాగ్జువల్స్ ఈక్వేషన్స్ అంటే ఏందో నేర్చుకుని ఉండాలి ఎందుకంటే ఈ వేవ్ ఈక్వేషన్ని డెరైవ్ చేసేటప్పుడు మ్యాగ్జువల్స్ ఈక్వేషన్ని మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం నేను నా ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మ్యాగ్జువల్స్ ఈక్వేషన్స్ గురించి చెప్పాను మీరు ఎవరైనా నా ప్రీవియస్ వీడియో చూడకపోతే ఫస్ట్ చూసి దీనికి రాండి నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తాను ఎందుకంటే అప్పుడే మీకు ఈ వీడియో బాగా అర్థమవుద్ది అనమాట ఫస్ట్ ఈ ఈక్వేషన్ కన్సిడర్ చేశారు కదా ఇప్పుడు చూడండి ఇక్కడ అంటే ఏంటంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇక్కడ ఒమేగా ఉంది కదా ఈ పవర్ జే ఒమేగా టీ ఒమేగా ఈజ్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ అనమాట రేడియన్స్లో చెప్పినప్పుడు ఒమేగా అంటాం ఇప్పుడు ఈ ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్ వన్ని విత్ టు టీ నేనైతే డిఫరెన్షియేట్ చేయబోతున్నాను ఈ డిఫరెన్షియేట్ ఎందుకు చేస్తాను ఇవన్నీ ఎందుకంటే నేను ఫైనల్గా నా ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ని ఫైండ్ అవుట్ చేయను ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్స్ డైరెక్షన్లో వై డైరెక్షన్లో జెడ్ డైరెక్షన్లో ఎలాగుందో ఫైండ్ అవుట్ చేయనే నేను ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాను దట్ ఈస్ డిఫరెన్షియేటింగ్ ది అబోవ్ ఈక్వేషన్ విత్ టు టీ అప్పుడేమవుద్ది డోఈ బై డోటి ఈజ్ ఈ కోల్ టు ఈ నాట్ ఈ పవర్ జేవోమెగ టీ ఇంటూ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనకు తెలుసు ఆల్రెడీ ఈనాట్ ఇంటూ ఈ పవర్ జేవోమెగాటీ అంటే ఏంది ఈ కదా ఇక్కడ ఆల్రెడీ పైన ఫస్ట్ ఈక్వేషన్లో రాసున్నాం ఈనాట్ ఇంటూ ఈ పవర్ జేవ మెగాటీ అంటే ఈ ఇక్కడ కూడా చూడండి దాని కింద కూడా మనం డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత ఈనాట్ ఇంటూ ఈ పవర్ జేవోమెగాటీ ఇంటూ జేవోమెగ వచ్చింది ఇక్కడ ఫస్ట్ ఉండే ఈనాట్ ఇంటూ ఈ పవర్ జేవోమెగ టీ బదులు మనం ఏ రాయొచ్చు ఈ రాసేయచ్చు ఎందుకంటే ఈక్వేషన్ వన్లో మనం ఆల్రెడీ చెప్పాం ఓకే అందుకు నేను ఈ నాట్ ఇంటూ ఈ పవర్ జేవ మెగ టీ బదులు ఈ అనే టర్మ్ అయితే రాశాను నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఈ ఇంటూ జేవో దాన్ని జేవో మేఘ ఈ అని రాసాం ఇక్కడ ఈ అయితే వెక్టార్ అనమాట మీరు ఈ పైన బార్ కూడా ఇలా పెట్టొచ్చు యారో మార్క్ దట్ రిప్రజెంట్స్ ఈ యాజ్ ఎ వెక్టార్ ఫీల్డ్ ఓకే ఇక్కడ నెక్స్ట్ చూడండి ఇది దేనికి ఈక్వల్ డో ఈ బార్ బై డో ఈజ్ ఈక్వల్ టు జే ఒమేగా ఈ ఈబార్కి ఇదైతే ఈక్వల్ అనమాట ఇప్పుడు ఇక్కడ ఈ బార్ ఉంది ఇక్కడ ఈ బార్ ఉంది రెండింటిని క్యాన్సిల్ చేసి ఏమవుద్ది డో బై డోటీ ఈజ్ ఈక్వల్ టు జే ఒమేగా అయితే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నెక్స్ట్ మనకి యూజ్ అవద్దు అనమాట డో బై డోటీ ఈజ్ ఈక్వల్ టు జే ఒమేగా అనమాట ఇప్పుడు మనకు ఆల్రెడీ పైన డో బై డోటీ ఉంది ఇప్పుడు డోయి బై డోటీ ఉంది ఇప్పుడు ఆ డోయి బై డోటీని అగైన్ టీతో డిఫరెన్షియేట్ చేయబోతున్నాను ఒకసారి చూడండి ఇక్కడైతే మనకి డోయి బై డోటీ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం ఇక్కడ ఉన్న డోయి బై డోటీని అగైన్ టీతో డిఫరెన్షియేట్ చేయబోతున్నాను అగైన్ టీతో చేస్తే ఏమొద్ది డో స్క్వేర్ ఈ బై డోటీ స్క్వేర్ ఈక్వల్ టు జే జేవో మేగా ఈ నాట్ ఈ పవర్ జేవోమెగా టీ ఇంటూ జేవో మెగా మన ఆల్రెడీ డోఈీ బై డోటీ ఇజ్ కొట్ ఏమొచ్చింది ఈ నాట్ ఇంటూ ఈ పవర్ జేవోమెగా టీ ఇంటూ జేవోమేగా ఇక్కడ వన్ మార్ జేవోమేగా వస్తుంది ఎందుకంటే టూ టైమ్స్ డిఫరెన్షియేట్ చేసాం ఇక్కడ జే ఇంటూ జే ఉంది

మైనస్ ఒమేగా స్క్వేర్ ఈ బార్ అక్కడ మీరు క్యాపిటల్ ఈ అయినా రాయొచ్చు లేకపోతే బోల్డ్ లెటర్స్లో రాయాలన్నమాట మీరు యాక్చువల్గా ఇక్కడ బోల్డ్ లెటర్స్లో లేదు యాక్చువల్గా నువ్వు మనం ఎప్పుడైనా వెక్టార్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఆ లెటర్ పైన వెక్టార్గా వెక్టార్ ఉంటే పైన యారో మార్క్ అయినా పెట్టాలి లేకపోతే బోల్డ్ లెటర్స్లో రాయాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడైతే బోల్డ్ లెటర్స్లో లేదు నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ చూడండి డో స్క్వేర్ ఈ బై డోటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఫైనల్గా ఏమొచ్చింది మైనస్ ఒమేగా స్క్వేర్ ఈ బార్ ఇక్కడ ఈ బార్ ఉంది ఇక్కడ ఈ బార్ ఉంది రెండు క్యాన్సిల్ అవుట్ చేస్తే మనకు మిగిలింది డో స్క్వేర్ బై డోటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఒమేగా స్క్వేర్ దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నెక్స్ట్ మనకి యూజ్ అవద్దు అనమాట దీన్ని కూడా కన్సిడర్ చేయాలి నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం ఇక్కడ చూడండి నా కన్సిడర్ ఏ మీడియం విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఫ్రీ ఛార్జెస్ అండ్ డీజ్ ఆల్సో

ఎక్కడ ఎక్కడైతే ఫ్రీ ఛార్జెస్ లేకుండా ఉంటుందో ఆటోమేటిక్గా అక్కడైతే కండక్షన్ జరగదు ఎప్పుడు కండక్షన్ జరగదు వెన్ ఎవర్ దెర్ ఈజ్ అ ఫ్రీ ఛార్జెస్ దెన్ దేర్ ఇస్ అ పాజిబిలిటీ ఆఫ్ కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వెన్ ఎవర్ దెర్ ఇస్ నో ఫ్రీ ఛార్జెస్ దెన్ దేర్ ఈజ్ నో పాజిబిలిటీ ఆఫ్ కండక్టింగ్ ఎలక్ట్రిసిటీ అనే ప్రిన్సిపల్ ఉంది కదా దాని ప్రకారం మనకి ఫ్రీ స్పేస్లో ఎటువంటి ఫ్రీ ఛార్జెస్ ఉండవు కాబట్టి అది ఒక డైలెక్ట్రిక్ మీడియంలా వర్క్ అవుద్ది అంటే ఇది కండక్టర్ కాదు మనకు తెలుసు కదా కండక్టర్ కానప్పుడు కండక్టివిటీ ఏమవుద్ది కండక్టివిటీ అంటే ఏంది సిగ్మా అనమాట సిగ్మాని మనం కండక్టివిటీతో రిప్రజెంట్ చేస్తాం సిగ్మా ఈక్వల్ టు జీరో అంటే ఏంటంటే కండక్టివిటీ జీరో అనమాట కండక్టివిటీ జీరో అంటే దేర్ ఇస్ నో కండక్షన్ అంటే ఎలక్ట్రిసిటీ అక్కడ పాస్ కాదు ఎలక్ట్రిసిటీ పాస్ కాని మీడియం ఫ్రీ స్పేస్గా ఇక్కడైతే కన్సిడర్ చేశారు ఇంకోటి ఏంది రో ఈక్వల్ టు జీరో రో అంటే ఛార్జ్ అనమాట ఛార్జ్ డెన్సిటీని రోతో రిప్రజెంట్ చేస్తాం మనకి ఛార్జ్ చేయలేనప్పుడు ఛార్జ్ డెన్సిటీ ఏముంటుంది ఓకే ఇది అబ్జర్వ్ చేయండి ఈ రెండు అజంప్షన్ అయితే ఇక్కడ మనం తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండు అజంషన్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఇది డెరైవ్ చేయాలంటే మ్యాగ్జివల్స్ ఈక్వేషన్స్ వచ్చి ఉండాలని ఫస్ట్ మనం మ్యాగ్జివల్స్ ఫస్ట్ ఈక్వేషన్ అయితే ఇక్కడ తీసుకుంటున్నాం మ్యాగ్జివల్ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి డెల్ క్రాస్ హెచ్ ఈక్వల్ టు జే ప్లస్ డో బార్ బై డోటి ఇక్కడ జే అంటే ఏంటంటే ఛార్జ్ అనమాట ఛార్జ్ డెన్సిటీ డో బార్ బై డోటీ అంటే ఇక్కడ బార్ అంటే ఏంటంటే ఇక్కడ కూడా చూడండి నేను బార్ ఇవ్వలేదు అక్కడ మీరు రాస్తే బోల్ లెటర్స్లో రాయాలి లేకపోతే దానిపైన యారో మార్క్ అయినా పెట్టాలి ఇక్కడ డో బార్ బై డోటీ ఇక్కడ బార్ అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అనమాట ఎలక్ట్రిక్ ఛార్జ్ డెన్సిటీ ఉంది కదా అది అనమాట ఓకే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అనమాట సారీ ఛార్జ్ డెన్సిటీ కాదు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇక్కడ జే ఉంది కదా ఈ జేని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో చెప్పాలంటే సిగ్మా ఇంటూ బార్గా రిప్రజెంట్ చేయొచ్చు జే ఈక్వల్ టు సిగ్మా ఇంటూ బార్ మరియు ఈ ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ డెన్సిటీ బార్ ఉంది కదా ఈ ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ డెన్సిటీని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో రిప్రజెంట్ చేయాలంటే పెర్మిటివిటీ ఇన్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట ఇవి ఆల్రెడీ కొన్ని ప్రీ డిఫైన్ ఫార్ములాస్ అనమాట ఇన్ మ్యాగ్నెటిక్స్ దట్ ఈస్ ఛార్జ్ డెన్సిటీ జే ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ డిఈ ఈక్వల్ టు పెర్మిటివిటీ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట ఈ రెండు ఫార్ములాస్ ఈ ఫార్ములాస్ యూజ్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు ఫైనల్గా జే ఎప్సలాన్ ఒమేగా ఈ వచ్చింది ఈ జే ఎప్సలాన్ ఒమేగా ఈ ఎలా వచ్చిందంటే ఇక్కడ ఆల్రెడీ మనకి డో బై డోటీ ఉంది అబ్జర్వ్ చేయండి ఈ డో బై డోటీ వాల్యూ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం ప్రీవియస్ లైన్లో ఇక్కడ చూడండి డో బై డోటీ ఈజ్ ఈక్వల్ టు జే ఒమేగా అని ఫైండ్ అవుట్ చేసాం ఈ జే ఒమేగాని అయితే ఇక్కడ సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసేయచ్చు ఇదనమాట ఫ్రమ్ మ్యాగ్జువల్స్ ఫస్ట్ ఈక్వేషన్ ఇప్పుడు మ్యాగ్జువల్స్ సెకండ్ ఈక్వేషన్ కన్సిడర్ చేయండి మ్యాగ్జువల్స్ సెకండ్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్తో రిలేట్ అయి ఉంటుంది దట్ ఈస్ డెల్ క్రాస్ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బీబార్ బై డోటీ ఇక్కడ బార్ అంటే ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ డీబార్ అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ బీబార్ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీని ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో చెప్పాలంటే అప్పుడు మనం ఎలా చెప్తామంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు పెర్మిడి పెర్మిబిలిటీ ఇంటూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట ఇక్కడ చూడండి ఇంటూ హెచ్ రాశాను దట్ ఈక్వల్ టు మైనస్ జే మ్యూహెచ్ ఇక్కడ మైనస్ జే ఒమెగా మ్యూహెచ్ ఎలాగుందంటే ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు కదా డో బై డోటీని ఎలా రిప్రజెంట్ చేస్తాం జేవోమెగాతో రిప్రజెంట్ చేస్తాం ఎందుకంటే మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం డో బై డోటీ వాల్యూ సింపుల్గా ఆ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ హెచ్ బార్ అయితే వస్తుంది ఇది ఫ్రమ్ మ్యాగ్జువల్స్ సెకండ్ ఈక్వేషన్ ఇక్కడైతే మనం ఒక వెక్టార్ అనాలిసిస్ నుంచి ఒక ఫార్ములా అయితే తీసుకోవాలి ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ వై జెడ్ కోఆర్డినేటర్స్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇక్కడ చూడండి మనకి ఇది ఉందన్నమాట ఓకే టేకింగ్ కర్ల్ ఆఫ్ డెల్ క్రాస్ బార్ ఆల్రెడీ ఇక్కడ మనకేముంది డెల్ క్రాస్ ఈ ఉంది ఈ డెల్ క్రాస్ ఈకి కర్రలు తీసుకోమంటున్నారు కర్ల్ అంటే ఏంది మళ్ళీ డెల్ క్రాస్ అనమాట అంటే డెల్ క్రాస్ ఆఫ్ డెల్ క్రాస్ ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు డెల్ క్రాస్ ఆఫ్ మైనస్ జే ఒమేగా మ్యూ హెచ్బార్ ఇక్కడ దీన్ని ఎలా రిప్రజెంట్ చేయవచ్చు అంటే మైనస్ జే ఒమేగా మ్యూ ఇంటూ డెల్ క్రాస్ ఆఫ్ హెచ్బార్ మనకు ఆల్రెడీ తెలుసు కదా డెల్ క్రాస్ ఆఫ్ బార్ అంటే ఏంటి ఇక్కడ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం డెల్ క్రాస్ ఆఫ్ హెచ్బార్ బార్ ఈక్వల్ టు జే ఒమేగా ఎప్సలాన్ ఈబార్ దాన్ని అయితే సింపుల్గా ఇక్కడ రిప్రజెంట్ చేస్తే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మనకేమవుతుందంటే ఒమేగా స్క్వేర్ న్యూ ఈ బార్ అయితే ఫైనల్గా వస్తుందన్నమాట ఇక్కడ చూడండి మనకేమొచ్చింది ఒమేగా స్క్వేర్ న్యూ ఈ బార్ ఇప్పుడు వెక్టార్ అనాలిసిస్ ఒక ఫార్ముల అయితే మనం తీసుకోవాలి వెక్టార్ అనాలిసిస్ నుంచి ఇక్కడ ఫార్ములా ఏంటంటే డెల్ క్రాస్ ఆఫ్ డెల్ క్రాస్ ఆఫ్ అండ్ అ వెక్టార్ ఈక్వల్ టు డెల్ ఆఫ్ డెల్ డాట్ దట్ వెక్టార్ మైనస్ డెల్ స్క్వేర్ ఆఫ్ దట్ వెక్టార్ అంటే ఇక్కడ వెక్టార్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ నేను ఈ బార్తో రిప్రజెంట్ చేశాను దట్ ఈస్ డెల్ క్రాస్ ఆఫ్ డెల్ క్రాస్ ఆఫ్ ఈబార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఆఫ్ డెల్ డాట్ ఈ బార్ మైనస్ డెల్ స్క్వేర్ ఈ బార్ ఓకే అంటే ఈ పై నుండే డెల్ క్రాస్ ఆఫ్ డెల్ క్రాస్ ఆఫ్ ఈ బార్ని ఈ విధంగా అయితే రిప్రజెంట్ చేయవచ్చు ఈక్వల్ టు మనకేమొచ్చింది ఇందాక ఒమేగా స్క్వేర్ ఈ బార్ ఒమేగా స్క్వేర్ ఈ ఈబార్తో అయితే సబ్స్టిట్యూట్ చేసాం ఇక్కడ చూసినట్లయితే ఓకే ఈ ఫార్ములా అయితే ఆ వెక్టార్ అనాలిసిస్ నుంచి అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చినట్లయితే డెల్ స్క్వేర్ ఈ బార్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఈ ఈబార్ రిమైనింగ్ టర్మ్స్ అన్నీ తీసేశారనమాట ఈ టర్మ్స్ అన్నీ తీసేశారు ఆ టర్మ్స్ ఎక్కడికి పోయాయి అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ ఉందనమాట చూపిస్తా చూడండి క్లియర్గా డెల్ డాట్ ఈ బార్ ఉందనమాట డెల్ డాట్ బార్ ఈక్వల్ టు జీరో అని ఇక్కడ తీసుకున్నారు అది ఎలా తీసుకున్నారంటే మ్యాగ్జివల్స్ థ్రాడ్ ఈక్వేషన్లో మీకు ఆల్రెడీ ఇక్కడ అజంప్షన్ చెప్పాను రో ఈక్వల్ టు జీరో మ్యాగ్జివల్స్ థ్రాడ్ ఈక్వేషన్లో రో వ్యాల్యూ జీరో చేసినట్లయితే మనకి డెల్ క్రాస్ ఈ వాల్యూ అనేది జీరో వస్తుందన్నమాట ఇది డైరెక్ట్గా మ్యాగ్జిమల్ థ్రాడ్ ఈక్వేషన్ నుంచి తీసుకున్నారు మీకు డౌట్ ఉంటే ఒకసారి మ్యాక్సిమల్ థ్రాడ్ ఈక్వేషన్ తీసుకొని దాంట్లో ఉన్న రో వ్యాల్యూని అయితే జీరో చేయండి అప్పుడు డెల్ క్రాస్ ఈ వాల్యూ కూడా జీరో అవుద్ది అనమాట ఇప్పుడు మనం ఇక్కడ రో వాల్యూ జీరో చేసాం కాబట్టి ఆటోమేటిక్గా డెల్ క్రాస్ ఈ వాల్యూ అయితే జీరో అవుద్ది ఇక్కడ డెల్ క్రాస్ ఈ వ్యాల్యూ జీరో అయిందంటే ఈ టర్మ్ మొత్తం జీరో అయిపోద్ది ఇంకా మిగిలింది ఏంది మైనస్ డెల్ స్క్వేర్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఈ బార్ ఇక్కడ మైనస్ ఇటు సైడ్కి పోతే ఏమవుద్ది డెల్ స్క్వేర్ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఈ బార్ అనమాట ఓకే ఇక్కడ సేమ్ ఇదే విధంగా మనకి డెల్ స్క్వేర్ ఈ బార్ అంటే ఏంటంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంది అంటే ఎలక్ ఇక్కడ వేవ్ ఈక్వేషన్ అంటే ఏం లేదండి ఈ సింపుల్ గుర్తుపెట్టుకోండి వేవ్ ఈక్వేషన్ చేస్తున్న నథింగ్ బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ఉంటాయి ఒక ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్లో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలాగున్నాయి అంటే ఎక్స్ వై జెడ్ డైరెక్షన్లో వాటి ఫీల్డ్ యొక్క ప్రాపర్టీస్ వాటి ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూస్ ఉన్నాయి అని చెప్పేదే వేవ్ ఈక్వేషను ఇక్కడ డెల్ స్క్వేర్ ఈ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఈ బార్ వచ్చింది మళ్ళీ మనం డెల్ స్క్వేర్ హెచ్బార్కి అగైన్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు సిమిలర్గా ఇలాగే వస్తుంది అందుకని రాశాను సిమిలర్లీ డెల్ స్క్వేర్ హెచ్బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ మ్యూఅప్సిలాన్ హెచ్ వార్ అంటే ఈ ఉన్న ప్లేస్లో హెచ్ని సబ్స్టిట్యూట్ చేయడమే అనమాట ఇక్కడ చూడండి ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ విధంగా ఉన్నాయి ఈ విధంగా ఉంటే మనకు కావాల్సింది ఏంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్ వై జెడ్ డైరెక్షన్స్లో ఎలాగున్నాయని అదే ఇక్కడ రాసాను చూడండి డెల్ స్క్వేర్ ఈఎక్స్ అంటే ఎక్స్ డైరెక్షన్లో ఎలాగుందని అదే మైనస్ ఒమెగా స్క్వేర్ న్యూ అప్సిలాన్ ఈఎక్స్ అనమాట అంటే ఎక్స్ కోఆర్డినేట్స్లో ఎలాగుంది అనేది తెలుసుకోవాలంటే మనం సింపుల్గా సఫిక్స్లో ఎక్స్ అని పెట్టండి సేమ్ సిమిలర్ వై కోఆర్డినేట్స్లో డెల్ స్క్వేర్ ఈవై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ మియాప్సిలాన్ ఈవై అదే జెడ్ కోఆర్డినేట్స్లో డెల్ స్క్వేర్ ఈజెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ మియాప్సిలాన్ ఈ జెడ్ అనమాట సిమిలర్లీ మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా రాసాం ఇవన్నమాట వేవ్ ఈక్వేషన్స్ అంటే అంటే ఫైనల్గా వచ్చే వేవ్ ఈక్వేషన్ ఇక్కడ చూడండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్స్ డైరెక్షన్ లో వై డైరెక్షన్ లో జెడ్ డైరెక్షన్లో ఎలా ఉందో కూడా వచ్చింది అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్స్ డైరెక్షన్ లో వై డైరెక్షన్ లో జెడ్ డైరెక్షన్లో ఎలాగుందో కూడా వచ్చింది ఇదనమాట వేవ్ ఈక్వేషన్ అంటే మీకు ఈ వేవ్ ఈక్వేషన్ కనుక అర్థమైనట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి నేను డిస్క్రిప్షన్లో నా మెయిల్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇస్తాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మెయిల్ చేయొచ్చు మీరు నన్ను ఫాలో అవ్వాలంటే ఎప్పుడు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కూడా అడగచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో